నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఇటీవల రాజ్యాంగంలో దళితులపై దాడులు పెచ్చురేగిపోతున్నాయని ముఖ్యమంత్రి రాజ్యాంగ స్ఫూర్తితో వాటిని వెంటనే ఆపాలని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 74వ స్వతంత్ర వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు జాతీయ పతాకావిష్కరణ జరిగిన అనంతరం ఆయన ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ తీసుకురావడానికి ఎంతో మంది మహానుభావులు కష్టపడి స్వాతంత్రం తీసుకొస్తే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు నడవడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనుషులకు రక్షణ లేకోకుండా వ్యవహరిస్తూ ఉంది. దాంట్లో దళితులపైన దాడులు విచిత్రమైన పెరిగిపోతున్న ఈ రాష్ట్రంలో దళిత ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి పౌరునికి ఉంటుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాజ్యంలో ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి పౌరునికి రక్షణ లేకోకుండా అయిపోతా ఉంది. దాంట్లో దళితులకు పూర్తిగా రక్షణ లేకుండా అయిపోతా ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ప్రశ్నించే అధికారం ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచే ముప్పు ఏర్పడే పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వాన్ని చెప్పుకుంటా ప్రభుత్వమే ఈరోజు తప్పు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో అమలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రతి పౌరుడు తెలుసుకొని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ నుంచైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మారి అందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి దళితులపైన దాడులు ఆపి తీరాలి. ఆ విధంగా కాకపోతే తెలుగుదేశం పార్టీ ప్రతి ఎత్తున ఆందోళన చేసి ప్రజల రక్షణగా దళిత రక్షణగా ఉంటుందని చెప్పి సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈరోజు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం దళితులకు మద్దతుగా నిరసన కార్యక్రమం